హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు హర్నీస్ కిచెన్. ఇవాళ వచ్చే రెసిపీ వెజిటేబుల్ పులావ్. చాలా ఈజీ అయిన రెసిపీ ఫ్రెండ్స్. ప్రెషర్ కుక్కర్లో ఎలా చేయాలో చెప్తాను నేను. దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఒక కప్ పుదీనా, ఒక కప్ ఆనియన్స్, 4-5 పచ్చిమిరపకాయలు, బీన్స్, హోల్ గరం మసాలా, పొటాటో, పచ్చి బఠానీ నానబెట్టుకున్న నైట్ అంతా, కరేపాకు, క్యారెట్, కొత్తిమీర, కొంచెం నెయ్యి, ఆయిల్. ఇప్పుడు స్టార్ట్ చేద్దాం ప్రాసెస్. ఒక ప్రెషర్ కుక్కర్ తీసుకొని అది హీట్ అయిన తర్వాత దాంట్లో ఆయిల్ పోస్తాను ఫ్రెండ్స్. నేను 1 కేజీ చేసుకుంటాను. సో ఒక 4 స్పూన్స్ ఆయిల్ వేసుకొని ఒక 1 టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకున్నాను. ఇప్పుడు మంచిగా వేస్తే దాని టేస్ట్ తెలియదు ఫ్రెండ్స్. సో ఇలా స్మాష్ చేసుకొని వేసుకుంటేనే దాని టేస్ట్ తెలుస్తుంది. ఇప్పుడు హోల్ గరం మసాలా అంతా ఆయిల్లో వేసుకొని ఫ్రై చేసుకోవాలి. నెక్స్ట్ ఇలాచీ, ఇలాచీ వేయంగానే మాత్రం స్మెల్ బాగా వచ్చింది వేసుకుని. నెక్స్ట్ అది కొంచెం ఫ్రై అయిన తర్వాత కరివేపాకు, పచ్చిమిరపకాయలు, నెక్స్ట్ బీన్స్, పచ్చిమిరపకాయలు, నెక్స్ట్ క్యారెట్, నూనె వేసుకొని మంచిగా చాప్ అయ్యే వరకు తెలిసి వేసుకోవాలి. ఇది కలర్ చేయాల్సిన అవసరం లేదు, అవన్నీ చెప్పేసి చాలు. ఇది ఫాస్ట్గా కుక్ కావాలంటే కొంచెం సాల్ట్ వేసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి పొటాటో, ఒకసారి కలుపుకోవాలి. కొంతమంది ఇందాక సాల్ట్ వేసుకుంటే కొద్దిగా ఫాస్ట్గా కుక్ అయిపోతుంది, కలర్ చేంజ్ అవసరం ఏమీ లేదు. ఇప్పుడు నేను చూపిస్తున్న గ్లాస్తోనే 4 గ్లాసెస్ ఆఫ్ రైస్ తీసుకున్నా ఫ్రెండ్స్. మంచిగా వాష్ చేసుకొని ఒక 20 మినిట్స్ నానబెట్టుకుని ఇది కొంచెం కుక్ అయిన తర్వాత ఒక 2 టేబుల్స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని ఒకసారి మళ్ళీ అన్నీ ఒకసారి కలుపుతాను. ఒక 10 మినిట్స్ అదంతా కుక్ అయిపోయిన కోసం నెక్స్ట్ పుదీనా, కొత్తిమీర కూడా వేసుకోవాలి. చాలామంది వాటర్లో వేస్తారు కానీ నేను ఇప్పుడే వేస్తాను, ఎందుకంటే దాని పచ్చివాసన కావాలి కాబట్టి ఇప్పుడే వేస్తాను. అన్నీ కుక్ అవుతాను. ఇప్పుడు తీసుకున్న గ్లాస్తో 4 గ్లాసెస్ ఆఫ్ రైస్ తీసుకున్నా. సో వాటర్ వచ్చేసి 5 గ్లాసెస్ తీసుకోవాలి ఫ్రెండ్స్. ఇంకా టేస్ట్కి సరిపోయేంత సాల్ట్ వేసుకొని ఒకసారి అంతా కలుపుకోవాలి. నేను 20 మినిట్స్ అయింది రైస్ మంచిగా వాష్ చేసుకొని పక్కన పెట్టుకున్నాను. ఇప్పుడు బాయిల్ అయితే అవుతుంది. ఇది మొత్తం ఆ రైస్ అంతా ఆ వాటర్లో వేసుకొని ఒక్కసారి కలుపుకోవాలి. మరీ ఎక్కువ కలుపుకుంటే బియ్యం విరిగిపోతుంది. సో ఎక్కువ కలుపుకోద్దు, ఒక్కసారి కలిపితే చాలు. వాటర్ ఎక్కువ పోస్తే అన్నం మెత్తగా అయిపోతుంది. సో వాటర్ ఎక్కువ పోయాలి. సో ఇప్పుడు ప్రెషర్ కుక్కర్ మూత పెట్టేద్దాం. ఒక 20 మినిట్స్లో అయిపోయింది ఫ్రెండ్స్. చూసారు కదా నా వెజిటేబుల్ పులావ్ ఎక్కడ మెత్తగా అవ్వలేదు, చాలా మంచిగా వచ్చింది. థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఫర్ వాచింగ్ మై వీడియో. ఎవరైనా కొత్తగా నా ఛానల్ని చూస్తే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్. సండే స్పెషల్ వెజిటేబుల్ పులావ్ విత్ చికెన్ గ్రేవీ.
మీరు చేసుకొని తినండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.